हेलो ऑल, वेलकम बैक टू अवर चैनल। ये वीडियो मैं डिस्कस टॉपिक श्रीशैलम हाईवे लैंड प्राइसेस प्रस्तुतम एला उन्नाई, सो मन की इन्वेस्टमेंट चेसे फ्यूचर लो अप्रिसिएशन एला उंडबोतुंदी अनेदी एक्सप्लेन चेयबोतुन्नानु। सो मुंदुगा डीटेल्स लोकी वेल्ले मुंदु ई चैनल नि मोदटिसारिगा विजिट चेसे चैनल नि सब्सक्राइब चेसुकोंडि। ना पात रियल एस्टेट वीडियोस कोसम चैनल प्लेलिस्ट पेज के वेल्ते मीकु अवेलेबल उंटाई। सो डीटेल्स लोकी वेल्ते इदी ओवरआल एग्जिट नंबर 14, सो तुकुगुडा टोल प्लाजा किंदकि वस्तुंदि। सो तुकुगुडा दग्गर मनकि ऑलरेडी प्राइस रेंज वच्चेसि मनकि 30 నుంచి 35000 రేంజ్ కి వెళ్ళిపోయింది। సో ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ అనేది ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే మనకి రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ వచ్చినా గానీ మహా అంటే 50000 వరకు వెళ్తుంది। सो ఇక్కడ రిటర్న్స్ అనేది మనకి ఫ్యూచర్ లో తక్కువ ఉండే ఛాన్స్ ఉంది। ఇంకొక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వచ్చేసి రావిరియల్. రావిరియాలో మనకి ఎక్కువ విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఎందుకంటే ఇది మల్టీపర్పస్ జోన్ కింద వస్తున్నాయి। సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 30 నుంచి 35000 రేంజ్ కి రేట్స్ అనేది వెళ్ళిపోయాయి। సో ఇక్కడ కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కంటే రెసిడెన్షియల్ గా ఉండాలనుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు। ఇంకోటి ఆదిపట్ల. సో ఆదిపట్లలో కూడా ఆల్రెడీ రేట్స్ అనేది 30000 రేంజ్ కి వెళ్ళిపోయాయి। సో ఇక్కడ కూడా రెసిడెన్షియల్ గా ఉండాలనుకుంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి, జస్ట్ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం పని చేయదు। సో హై శ్రీశైలం ఏలోనే కొంచెం ముందుకు వెళ్తే మనకి మహేశ్వరం కి వెళ్ళడానికి ఒక కమాన్ వస్తుంది। సో అందులో కొంచెం లోపలికి వెళ్తే మహేశ్వరం టౌన్ వస్తుంది। సో మహేశ్వరం టౌన్ నుంచి చుట్టుపక్కల 2 కిలోమీటర్స్ రేడియస్ లో మనకి 20 నుంచి 25000 రేంజ్ లో పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు। సో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ అనేది బాగుంటాయి అంటే ఉండబోతున్నాయి, ఎందుకంటే ఇక్కడ ఇంకా రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ ఎక్కువగా రాలేదు। సో 25000 రేంజ్ లో మనం కొనుక్కుంటే 35000 వరకు ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మనకి మహేశ్వరం అనేది ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గర అవుతుంది, ప్లస్ మనకి హైటెక్ సిటీ కూడా ఈజీ యాక్సెస్ ఉంది ఓవరాల్ ద్వారా। సో అందుకని మహేశ్వరం లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కాకపోతే 20000 రేంజ్ లో దొరికితే కొంచెం మనకి ఫ్యూచర్ లో మనకి మినిమం అప్రిషియేషన్ 30 నుంచి 35000 వచ్చిన రిటర్న్స్ అనేది బాగుంటాయి। సో మహేశ్వరం నుంచి అలానే కొంచెం ముందుకు వెళ్తే మనకి మన్సాన్పల్లి వస్తుంది। మన్సాన్పల్లి క్రాస్ రోడ్ ఇప్పుడు కొంచెం హ్యాపెనింగ్ ఏరియా, సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 20000 రేంజ్ లో ఎక్కువ చెప్తున్నారు హెచ్ఎండిఎల్ లేఅవుట్స్ లో। సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా మనకి ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్స్ బాగుండబోతున్నాయి, ఎందుకంటే ఇక్కడ మనకి ఇది కూడా హైటెక్ సిటీకి దగ్గర అవుతుంది, ప్లస్ ఇది రెసిడెన్షియల్ ఏరియాకి ప్యూర్ రెసిడెన్షియల్ జోన్ కాబట్టి మనకి ఇక్కడ కూడా రిటర్న్స్ అనేవి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు। సో ఇంకొక ఏరియా కొంచెం ముందుకు వెళ్తే మనకి తుమ్మలూరు ఇంకా కొత్తూరు। సో ఇక్కడ కూడా మనకి ఫార్మా సిటీ చేయడం వల్ల మంచి హ్యాపెనింగ్ ఏరియానే। సో తుమ్మలూరు నుంచి కొత్తూరు దగ్గర కూడా మనము ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి రిటర్న్స్ అనేటికి ఫ్యూచర్ లో బాగుంటాయి। సో అలానే కొంచెం ముందుకు వెళ్తే మనకి కందుకూరు వస్తుంది। సో కందుకూరులో కూడా మనకి రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గర కాబోతుంది కాబట్టి సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా మనకి ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా ఇప్పుడు తక్కువ రేట్లు దొరుకుతున్నాయి। ఇక్కడ మనకి 10000 రేంజ్ నుంచి 15000 రేంజ్ లో మనకి ఈజీగా శ్రీశైలం హైవే ఫేసింగ్ కూడా దొరుకుతాయి। సో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గర అవుతుంది కాబట్టి ఫ్యూచర్ లో రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రిటర్న్స్ అనేవి బాగుంటాయి। సో అలానే కొంచెం మనకి లెఫ్ట్ సైడ్ లో వెళ్తే పులిమామిడి, ఇది మనకి పులిమామిడి నుంచి మనకి మళ్ళీ బెంగళూరు హైవేకి కనెక్టివిటీ ఉంది। సో ఇలాంటి ఏరియాస్ లో ఇన్వెస్ట్ చేస్తే కూడా మనకి రిటర్న్స్ అనేవి బాగుంటాయి, కాకపోతే ఇప్పుడు రేట్స్ అనేవి ఆల్రెడీ మనకి 10000 రేంజ్ కి వెళ్ళిపోయాయి। సో ఇక్కడ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, చాలా లేఅవుట్స్ ఇంకా కందుకూరు దాటి కూడా మనకి చాలా లేఅవుట్స్ చెప్తున్నారు ఇక్కడ కడతల దగ్గర గానీ। సో ఇక్కడ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ మనకి రీజనల్ రింగ్ రోడ్ దగ్గర అవుతుంది, మనకి మెయిన్ గా కందుకూరు టు కడతల దగ్గరే ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ కడతల దగ్గర రాబోతుంది కాబట్టి కందుకూరు కడతల మెయిన్ గా రీజనల్ రింగ్ రోడ్ వల్ల డెవలప్ అయ్యే స్కోప్ ఎక్కువగా ఉన్నాయి। మీరు చూస్తే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా లేఅవుట్స్ అనేవి వచ్చాయి ఆల్రెడీ, ఇక్కడ మనకి డిటిసిపి లేఅవుట్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే హెచ్ఎండిఏ జోన్ కింద రాదు। సో మనకి ఇక్కడ కడతల్లో కూడా మనకి 10000 నుంచి 15000 రేంజ్ లో హైవే ఫేసింగ్ అయితే 10 నుంచి 12000 రేంజ్ లో దొరికే ఛాన్స్ ఉంటుంది మనకి ఇది ఈ రోడ్ లో హైవే కి ఒక హాఫ్ కిలోమీటర్ రేడియస్ లో ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన కడతల వారికి మనకి ఫ్యూచర్ లో మనకి రిటర్న్స్ అనేవి బాగుండబోతున్నాయి, ఎందుకంటే ఇక్కడ ఫార్మా సిటీకి దగ్గర అవుతుంది। మీరు చూస్తే చాలా లేఅవుట్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ, ఫార్చ్యూన్ బటర్ఫ్లై దీంట్లో కూడా మనకి రేట్స్ అనేవి 10 నుంచి 12000 రేంజ్ కి వెళ్ళిపోయాయి ఆల్రెడీ। సో ఇలాంటి హెచ్ఎండి వెంచర్స్ గానీ ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా హెచ్ఎండి వెంచర్స్ మనకి మెయిన్ గా కనెక్టివిటీ చూసుకోవాలి, ప్లస్ హైవే కి దగ్గరగా ఉంటే ఫ్యూచర్ లో ఏ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లేకుండా గానీ మిగతా ఏ ఫ్యాక్టర్స్ లేకుండా కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ మనకి ఎక్కువగా ఉంటుంది। ఇంకొక ఏరియా వచ్చేసి గూడూరు, సో మనకి శ్రీశైలం హైవేకి దగ్గర 3 కిలోమీటర్స్ వస్తుంది, కాకపోతే గూడూరు కూడా ఒక చిన్నపాటి విలేజ్। సో ఇక్కడ కూడా చాలా లేఅవుట్స్ అనేవి ఉన్నాయి, సో ఇక్కడ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ ఇంటర్ కనెక్టింగ్ రోడ్స్ ఇంకా వేరే ఏరియాస్ కి వెళ్ళడానికి చూడండి ఉన్నాయి, అనోజ్గూడ ఇలాంటి ఏరియాస్ కి వెళ్ళడానికి కూడా ఉన్నాయి। సో ఇలాంటి ఏరియాస్ లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు।
ఇంకొకటి ఏరియా వచ్చేసి మీర్ఖాన్ పేట్. మీర్ఖాన్ పేట్ లో కూడా మనకి 10 నుంచి 15,000 రేంజ్ లో దొరుకుతాయి. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా మనకి ఫ్యూచర్ లో స్కోప్ అనేది బాగుంటుంది, ఎందుకంటే హైవే కి దగ్గర అవుతుంది, ప్లస్ కందుకూరు కూడా దగ్గరగా ఉంది. సో ఇంకా ఇంకా వేరే ఏరియాస్ కూడా చాలా ఉన్నాయి చుట్టుపక్కల ప్రాంతాల్లో, కాకపోతే మనకి హైవేకి 1/2 కిలోమీటర్స్ రేడియస్ లో ఇన్వెస్ట్ చేస్తేనే బాగుంటాయి. సో మనకి ఇలాంటి ఏరియా ఇలాంటి వెంచర్స్ లో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం ఫ్యూచర్ లో స్కోప్ అనేది బాగుంటుంది. ఇంకా హైవే ఫేసింగ్ అయితే ఇంకా కొంచెం మనకి రిటర్న్స్ అనేటివి బాగుండే స్కోప్ ఉంటుంది. సో కడతల వారికి మనం ఇన్వెస్ట్ చేసుకుంటే బాగానే ఉంటాయి మనకి రిటర్న్స్ అనేటివి. సో మీరు సో అలాంటి ఏరియాస్ చూస్ చేసుకొని కనెక్టివిటీ బాగుండేటట్టు, ప్లస్ ఏదర్ హైవేకి దగ్గరగా లేదంటే విలేజ్ కి ఆనుకొని ఉన్న ఏరియాస్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఫ్యూచర్ లో బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.